సీతా జయంతి విశిష్టత. వైశాఖ మాసం శుక్లపక్ష నవమి పుష్యమీ నక్షత్ర శుభ గడియల్లో జనించింది మన సీతమ్మవారు. ఈ పర్వదినాన్ని సీతా జయంతి, సీతా నవమి అన్న పేర్లతో భక్తులంతా ఎంతో సంబరంగా జరుపుకుంటారు. రామాయణ మహాకావ్యంలో శ్రీరామచంద్రుని పాత్ర విశిష్టత ఎంత ఉందో, సీతమ్మవారి పాత్రకు అంతే ప్రత్యేకత ఉంది. ఆ తల్లి మహాసాధ్వి, పతివ్రత అయిన భార్య, అత్తమామల మాటకి ఎదురు చెప్పని ఉత్తమ కోడలు, తండ్రి వంశానికే వన్నె తెచ్చిన కూతురు, మరుదులను కన్న తల్లిలా చూసుకునే వదిన, చివరగా ఇక్ష్వాకు వంశీయుల రాజసింహాసనానికి తగిన రాజులను, తమ తండ్రితో సమానమైన వీరులైన కుశలవులను కన్న మహాతల్లి. 14 సంవత్సరాలు రావణాసురుడి చెరలో ఉండి ఒక్క క్షణమైన రామనామస్మరణ మరువని మహా ఇల్లాలు సీతాదేవి. ఆమె పాతివ్రత్య ప్రభావం వల్ల రావణాసురుడు ఆమెను కనీసం తాకలేకపోయాడు. అయినా లోకులకు ఆమె పవిత్రతను నిరూపించడం కోసం శ్రీరామచంద్రుడు నిప్పులో దూకమన్నప్పుడు క్షణమైనా ఆలోచించక, ఎదురు మాట్లాడక నిప్పులలోకి ప్రవేశించి సానపెట్టిన వజ్రంలా, కడిగిన బంగారంలా బయటకు వచ్చిన అగ్ని పునీత సీతాదేవి. భగవంతునిగా కొలవబడే శ్రీరామచంద్రుడు అప్పుడు, ఇప్పుడు, ఎల్లప్పుడూ సీతా సమేతంగానే కొలువుదీరి ఉంటాడు. ఆ మహనీయులైన దైవ స్వరూపులను స్మరించాలంటే ముందుగా ఆ మహాసాధ్వీమణి, సాక్షాత్తు లక్ష్మీదేవి అవతారమైన సీతాదేవి పేరే ముందుగా పలికి తరువాత రాముల వారి పేరు స్మరిస్తారు. అందుకే సీతారాములు అన్న పిలుపు సార్థకమైంది. జనక మహారాజు యాగ నిర్వహణ కోసం నాగలితో పొలం దున్నుతున్నప్పుడు భూమిలో బంగారు పెట్టెలో సీతాదేవి వారికి లభించింది. నాగలికి సీత అన్న పేరుండటం వల్ల ఆ అవతార స్వరూపిణికి సీత అన్న పేరు వచ్చింది. సీతమ్మవారికి జనకరాజు కూతురవడం వల్ల జానకి అని, భూదేవి నుండి ఉద్భవించిన అయోనిజ కనుక భూజాత అని కూడా పేర్లున్నాయి. భారతదేశంలో ఆడవారందరికీ స్ఫూర్తిదాయకమైన సీతమ్మ తల్లి జయంతి సందర్భంగా మీ మా మ్యాంగో భక్తి ఛానల్ ద్వారా అందరం ఆమెను భక్తితో స్మరించుకుందాం. శ్రీ సీతారామానుగ్రహ ప్రాప్తిరస్తు.